ఫ్యాషన్ ప్యాలెట్ బై రితీషా రెడ్డి. ఈ రోజు ఏంటంటే మీకు బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఇండో వెస్టర్న్ అన్ని రకాల మిక్స్ అండ్ మ్యాచ్ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ తీసుకొచ్చాను. సో ఇవేంటంటే ఇందులో కొన్ని పర్టికులర్గా క్లయింట్ నాకు ఫ్యాబ్రిక్స్ ఇచ్చినవి చేశాను, కొన్ని ఏంటంటే నేను ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి చేసినవి ఉన్నాయి. సో మీకు పర్టికులర్గా ప్రైస్ కావాలి అని అంటే నన్ను అడగండి, సో దాన్ని బట్టి మీకు చెప్పేస్తాను. సో మనం ఎలా చేసాము ఏంటి అనేది మాత్రం ఈ రోజు వీడియోలో చూసేద్దాము, ఇంత లేట్ చేయదలుచుకోలేదు. సో ఇది వచ్చేసి మనకు క్లయింట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో బేసిక్గా 2.5 మీటర్స్ ఇచ్చారన్నట్టు. ఇదేంటంటే బూటీస్ వచ్చింది, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, సాటిన్ సిల్క్. సో దీన్ని కొంచెం బేసిక్గా మనకు ఏంటి ఒక 5 to 6 టాప్స్ ఇచ్చారు. సో ఏంటంటే ఒకదానికొకటి లింక్ ఉండొద్దు, అన్ని డిఫరెంట్గా ఉండాలి అన్నారు. సో ఇదైతే ఫ్యాబ్రిక్ కాబట్టి, సో నేను ఏం చేశాను, యోక్ పార్ట్ సపరేట్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా స్లిట్ లాగా మనకు ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ టాజిల్స్ లూప్స్ ఇచ్చేసి టాజిల్స్ కట్టుకోవడానికి ఇచ్చాను, బ్యాక్ సైడ్ డ్రాప్ ఇచ్చాను, అండ్ బటన్ ఇచ్చేసాను. అండ్ హ్యాండ్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కీ హోల్స్ లాగా రెండు ఇచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాను అన్నమాట. యా సో బేసిక్గా దీనికి వైట్ లెగ్గింగ్ వేసేసుకొని వెస్ట్రన్ స్టైల్లో లేకపోతే జగ్గింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. యా లైక్ ఏంటంటే ఇది కొంచెం ట్రెడిషనల్, మరీ వెస్ట్రన్ లాగా కాకుండా అటు మరి ట్రెడిషనల్ లాగా కాకుండా ఇండో వెస్ట్రన్ స్టైల్లో చాలా క్యూట్గా ఉంటుంది. యా ఓకే సో ఇది వచ్చేసి మనకు సిల్క్ మీద టోటల్ లోటస్ హ్యాండ్ పెయింట్ వేసామన్నమాట, ప్యూర్ సిల్క్. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్ కుర్తీ ఇచ్చేసాము ఏ లైన్లో, ఈ విధంగా మనకు మంచి గెరాతోటి ఏ లైన్ ఇచ్చాము. దీనికి సెల్ఫ్ ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ డయాబుల్ తీసుకొని ఇదే కలర్ డై చేయించేసి దీనికి మనము టోటల్ కూడా స్కైలాబ్ 1 షేడ్ డార్కర్ తోటి మనము స్కైలాబ్ అనేది వర్క్ మగ్గం వర్క్ ఇచ్చేసాము. యా సో ఇది కూడా లైక్ టోటల్ ట్రెడిషనల్ అలా అని వెస్ట్రన్ కాకుండా మంచి ఏమంటారు లైక్ ట్రెండింగ్గా కనిపించాలనుకునే వాళ్ళు దీనికి పర్ఫెక్ట్ చాయిస్ చూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇది. యా ఓకే నెక్స్ట్ వచ్చేసి యా ఇది మాత్రం బేసిక్గా టోటల్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ స్టైల్. దీనికి మనం యాక్చువల్లీ పలాజో ఇచ్చేసాము సెల్ఫ్, అండ్ యోక్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే యా ఇదేంటంటే క్రాప్ టాప్, మనకి స్ట్రాప్ లాగా వస్తుంది మనకి యోక్ పార్ట్ వరకు. ఇక్కడ మనకి వేష్ దగ్గర నుంచి మనకు మళ్ళీ గేరా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా ఏ లైన్లో. దానికి మనము ఏంటంటే పలాజో ప్యాంట్ అనేది పేరప్ చేసామన్నమాట. సో ఇది ఫ్రంట్ మనకి స్టొమక్ దగ్గర లైట్గా మనకి విజిబుల్ ఉంటుంది. యా సో ఇది వచ్చేసి పలాజో ప్యాంట్. యా టోటల్ ఇండో వెస్ట్రన్ లుక్ చాలా లైక్ ఈవినింగ్ పార్టీ వేర్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్తో అవుటింగ్కి కానీ బర్త్డే పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్గా ఇది క్లయింట్ శారీ ఇచ్చారు, మనం ఆ శారీని ఈ విధంగా ఆ లుక్ అనేది చేంజ్ చేసాము, రౌండ్ నెక్ ఇచ్చాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ టాజిల్స్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసి మంచి టాజిల్స్ ఇచ్చాము. సో నెక్లో కనుక చూసుకున్నట్లయితే మిర్రర్ వర్క్ గోల్డ్ అండ్ మనకి సెల్ఫ్ కలర్ ఇస్తే విజిబుల్లో ఉండదు కాబట్టి 1 షేడ్ లైట్ షేడ్ తోటి మనము థ్రెడ్ అవుట్లైన్ అనేది వర్క్ ఇచ్చాము మిర్రర్కి. సో ఇది మొత్తం మోనోక్రోమ్ స్టైల్లో వెళ్ళిపోయాను. సో సెల్ఫ్ దుపట్టా కలర్ బనారస్ ఇచ్చేసి దానికి మనకి బూటీస్ అన్ని రౌండ్ షేప్లో ఉండేలాగా చూసుకున్నాను. సో గోల్డ్ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్లో దుపట్టా సెల్ఫ్లో తీసుకున్నాను. యా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంగళగిరి పట్టు శారీ బేసిక్గా ఇది. సో క్లయింట్ మనకు శారీ ఇచ్చారు. సో దీనికి మంచి రౌండ్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్లో ఇచ్చేసి టాజిల్స్ ఇచ్చాము అండ్ లెహంగా చేసాము. దీని కాంబినేషన్లో మనము మంగళగిరి పట్టు లెహంగా క్రాప్ టాప్ దానికి కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా మనము పేరప్ చేసాము. యా చూసారు కదా ఎంత బ్యూటి
బ్యూటిఫుల్ గా కలర్ కాంబినేషన్ కానీ ఎంత చక్కగా కనిపిస్తుందో. యా ఓకే, మంచి కలర్ కాంబినేషన్. దానికి కాంట్రాస్ట్ లో కొంచెం డార్కర్ షేడ్ దీనిలో వెళ్ళి దాని మీద మనకి ఏదైతే లెహంగా కలర్ ఉందో అది హైలైట్ ఎక్కువగా అయ్యేలాగా మనము దుపట్టా అనేది చూస్ చేసుకున్నాము. యా సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యా చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఎక్కడి నుండైనా మీ దగ్గర ఉన్న మెటీరియల్ అయినా మా కొరియర్ చేయొచ్చు, లేదు అంటే రిఫరెన్స్ పిక్చర్ చూపించినా కూడా వాట్సాప్లో మాకు షేర్ చేసినా కూడా మేము ఏంటంటే కస్టమైజ్ చేసి మీకు కొరియర్ చేస్తాము. అండ్ మన దగ్గర బర్త్డేస్కి కానీ లేకపోతే వెడ్డింగ్స్ ఇలా టోటల్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట, ఎవరికైనా మన దగ్గర కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో ఉంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.